బీజేపీ జనసేన కూటమి తమ అభ్యర్థుల ప్రకటనతో ఆయా పార్టీల్లో కొందరు నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతుంటే వైసీపీ నాయకులు సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు 94 మందిని ప్రకటిస్తే పవన్ 5 ప్రకటించడం ఏంటి అంటూ వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ సెటైర్ వేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాపుల్ని కమ్మవాళ్లు, కమ్మవాళ్లను కాపులు నమ్మడం లేదని అర్థమైందన్నారు. ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో జనసేన టీడీపీ బలహీనతలు బయటపడ్డాయన్నారు. తుప్పుబట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్కు గోల్డ్ కోటింగ్ వేసుకుని జనం ముందుకొచ్చారని విమర్శించారు. సామాజిక న్యాయం ఎక్కడా కనిపించలేదన్నారు. పొత్తు మాత్రమే మా బలమని చెప్పుకునే పరిస్థితుల్లో జనసేన టీడీపీ ఉన్నాయని ఎద్దేవా చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లకే పరిమితమైనందుకు జన సైనికులకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. అసలు పొత్తుల వల్ల ఓట్లు ట్రాన్స్ఫర్ జరగదని, వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై వైసీపీ నాయకుడు మంత్రి అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అయ్యారు. పల్లకి మోయడానికి పవన్ పనిచేస్తున్నారంటూ సెటర్లు వేల్చారు. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. జనసేనకు 24 స్థానాలు మాత్రమే కేటాయించడంపై ఆయన స్పందిస్తూ పవన్ కళ్యాణ్ తనకు బలం లేదని ఒప్పుకుంటున్నారని అన్నారు. జనసేనను చంద్రబాబు మింగేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అనుబంధ విభాగంగా జనసేన మారిందని విమర్శించారు. జనసేన అభ్యర్థులుగా ఎవరు ఉండాలన్న విషయం కూడా టీడీపీ అధినేత నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి ఉపాధ్యక్షుడిగా మారితే బాగుంటుందని విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకుని దాంతో తృప్తిపడి లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. సరే దానికి ఒక మళ్ళీ ఒక కలరు, ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని, వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా చూశాక పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ 4వ వంతు సీట్లు కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయారని రోజా ప్రశ్నించారు. ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు. అదేంటో గాని టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు, సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి.